Yeah. जी बदरा उठा प्रेम का ए जी बदरा उठा प्रेम का रे हम पर सा हर शीले हो गए आत्मा और हरी भरी बनरा కలం కరుణ సమయా కరుణ నమస్కారం అందరికీ నమస్కారం మీరెక్కడున్నా సరే బహుశా మీరందరూ ఇళ్ళల్లో ఉండి ఉంటారు సరే మీ అందరికీ జరుగుతున్న వార్తలు తెలుసు ప్రతి దేశం కూడా ఏదో ఒక విధంగా ఆర్థిక కార్యకలాపాలు మొదలు పెట్టాలని చూస్తోంది ప్రజలు తిరిగి పనిచేయాలని ఆతృతగా ఉన్నారు వాళ్లు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే ఇంటికి వెళ్లాలని తహతహలాడుతున్నారు ఇళ్లల్లో ఇరుక్కుపోయిన వాళ్లు ఎలాగైనా సరే బయటపడాలని తాపత్రయపడుతున్నారు కొంతమంది ప్రజలేమో ఇళ్లకు దూరంగా ఉండి ఏదో విధంగా ఇల్లు చేరుకోవాలనుకుంటున్నారు కాని చాలామంది సమయానికి ఇల్లు చేరుకుని అక్కడ లాక్డౌన్ అయిన వారు దాదాపుగా ఎనిమిది వారాల పాటు అనుకుంటారు వాళ్లు బయటపడాలనుకుంటున్నారు ఇరవై ఇరవై అనేది మన జ్ఞాపకాల్లో ఎంతో ప్రత్యేకంగా ఉండిపోతుంది మీకోసం చిన్న కవిత రాశాను తలుపులు బిగించి కిటికీలు తెరచి ఉత్కంఠతో భయంతో కించిత్ ఆశతో వెతుకుతున్నాయి కళ్ళు చాటు నుంచి నలువైపుల ఆ దృశ్యపు మాయావి వైరస్ని దాన్ని మోస్తున్న వారిని కగబడని సూక్ష్మ రూపపు ముసుగులో ప్రపంచాన్ని వంగతీస్తున్న ఈ జీవి విలయ తాండవం ఆడుతుంది వివేకవంతులు పిరికివాళ్లుగా జమకట్టబడుతున్నారు తెగించిన వారు విగత జీవులవుతున్నారు కృతక పరిష్కారాలు కోకొల్లలు ఈ పురుగు పరదేశీ నైజమేమో తెలియలేక తలలు పట్టుకుంటున్న మానవజాతి భంగపాటు వెలికి తీస్తుంది ఔన్నత్యాన్ని మరి అధమత్వాన్ని కూడా వేరువేరు రూపాలలో ఇది మనకి పరీక్షాకాలం నేను ఏదో ఒక విధంగా దీనికి దృశ్యరూపం కూడా ఇవ్వాలనుకున్నాను అందుకను చిన్న పెయింటింగ్ కూడా ఉంది ఒకటే 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 అమ్మా నేననేదా ఒక్కటే లేదు లేదు ఇద్దరు కలిసి చూపించండి మీరు ఎదుర్కొంటున్న శత్రువు ఎలాంటివారో మీకు తెలియనప్పుడు మీరు చేయగలిగిందల్లా ఎదురు చూడటమే మనం నిజానికి చేస్తున్నది అదే మనం ఎన్నో విషయాలు చేస్తున్నామని అనుకుంటున్నాం నిజానికి మనం చేస్తున్నదల్లా ఎదురుచూపులే ఏమీ చేయడం లేదు ఊరికే చూస్తున్నాం ఈ విషయం మీ అందరికీ తెలుసు నేను ఇది ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను మనం వైరస్ గురించి ఏమీ పెద్దగా చేయలేదు ఎందుకంటే మనకు దాని గురించి పెద్దగా ఏమీ తెలియదు దీన్ని మనం గతంలో వచ్చిన స్పానిష్ ఫ్లూతో కానీ లేదా ప్లేగుతో కానీ క్రితం జరిగిన విషయాలతో పోల్చలేం ఎందుకంటే ఇది అంత ఉధృతంగా లేదు ఇది వాటికన్నా బలహీనంగానే ఉంది కానీ మనల్ని ఇబ్బంది పెడుతోంది అది ప్రాణాలు కూడా తీయగలదు కానీ గతంలో వచ్చిన రోగాలకు మళ్ళీ ఇది మానవాళిని పూర్తిగా ఒక నగరంలో లేదా గ్రామంలో ఉన్న జనాభా అంతా తుడిచిపెట్టడం లేదు ఇది మరో రకమైంది మనల్ని మరో రకంగా ఇబ్బంది పెడుతోంది దీని గురించి మనం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేసే పనులు జాగ్రత్తగా చేస్తూ మనం దాన్ని ఎదుర్కోగలం కానీ ఇప్పటి వరకు ఇటువంటి వైరస్లు గతంలో వచ్చినప్పుడు మనం ఎప్పుడూ పరిష్కారాన్ని కనుగొనలేదు జరిగింది ఏమిటంటే కొంతకాలం తరువాత వైరస్ కొద్దిగా బలహీన జాతిలోకి రూపాంతరం చెందింది స్ట్రెయిన్ లేదా మనం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని దాని నుండి బయటపడ్డాం కానీ మనం నిజానికి ఎప్పుడూ అసలైన పరిష్కారాన్ని కనుగొనలేదు ఇప్పుడు మనకు చెబుతున్న మాటలన్నీ రెండు నెలల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుంది మూడు నెలల్లో వస్తుంది అని ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు ఈసారి కూడా అటువంటి జరగకూడదు అని కాదు గాని మనకిప్పటికే అందులో దాదాపుగా పది ఉన్నట్లుగా తెలిసింది మనం వ్యాక్సిన్ ఏ విధంగా తయారు చేస్తాం ఒకవేళ వ్యాక్సిన్ ను చేసినా దాని ఏడు వందల కోట్ల జనాభాకు ఒక్కొక్కరికి పది వ్యాక్సిన్లు ఏ విధంగా ఇస్తాం చాలా పెద్ద పని అవుతుంది అది మనకున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే మన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవడం మనకున్న మార్గం ఏమిటంటే సామాజిక పరంగా మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఇక భవిష్యత్తులో కూడా ఇలానే ప్రవర్తించాలి ఇది కొత్త ప్రపంచం కనీసం రాబోయే ఒకటి రెండు సంవత్సరాల పాటు ప్రపంచం ఎంతో భిన్నంగా ఉంటుంది మనం అంతకు ముందు జీవించినట్లుగా ఉండదు ప్రస్తుతం ఎన్నో విషయాలు జరుగుతున్నాయి ఒక అంశం ఏమిటంటే మీరు గమనించాల్సింది ముఖ్యంగా ఎవరైతే అమెరికాలో ఉన్నారో వారు హార్వర్డ్ యూనివర్సిటీ వారు బెత్ బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్ మెడికల్ సెంటర్తో పాటుగా అమెరికాలో ఈ రెండు సంస్థలు కలిసి ఒక పరిశోధన చేస్తున్నాయి అదేమిటంటే యోగ సాధన చేసేవారు అంటే ఎవరైతే ఏదో ఒక విధమైన యోగ సాధన చేస్తున్నారో వారు ఒక వైరస్ కు ఏ విధంగా స్పందిస్తున్నారు వారు మిగతా వారి కంటే మెరుగ్గా ఎదుర్కోగలుగుతున్నారా అన్నది వారు ఖచ్చితంగా మెరుగ్గానే ఉన్నారని నాకు నూటికి నూరు శాతం తెలుసు కానీ ఇందుకు ఆ వైద్యపరమైన ఆధారాలు కావాలి కానీ నూటికి నూరు శాతం నేను ఖచ్చితంగానే ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పటి ఒక్క కేసు కూడా వెంలేదు మన మెడిటేటర్స్ ఎవరు మరణించలేదు కొంతమంది వారి తల్లిదండ్రులను లేదా వయసైన బంధువులను కోల్పోయారు కానీ మెడిటేటర్స్ ఎవరు మరణించలేదు వారి బంధువుల్ని కోల్పోయారు యోగా అనేది రక్త సంబంధం ద్వారా రాదు కాబట్టి మీరు స్వయంగా దాన్ని చెయ్యాలి దాంతో అది ఒకటే సమస్య అది అద్భుతంగా పనిచేస్తుంది కానీ దాన్ని మీరు చెయ్యాలి మీకు హెల్త్ కేర్ అందించే వారిని మీకోసం దాన్ని చేయమని మీరు అడగలేరు అది అటువంటిది కాదు అందుకే యోగా ప్రాక్టీస్ చేసేవారిని ఓ ఐదు వేల మందిని వారు ఒక శాంపిల్గా తీసుకుంటున్నారు ఇన్నర్ ఇంజనీరింగ్ లేదా ఇతర సాధనలు చేస్తున్న వారిని అమెరికాలో ఉన్నవారు దీనికి ఎన్రోల్ చేసుకోదలుచుకుంటే దయచేసి చేయండి అలాగే సాధన చేయని వారిని ఓ పదివేల మందిని కూడా వారు స్టడీ చేస్తారు బహుశా వచ్చే మూడు నాలుగు నెలల్లో ఏదో ఒక విధమైన పరిశోధన ఫలితాలు అందిస్తారు వ్యత్యాసం ఏమిటి అనేది చూపిస్తూ నేను నూరు శాతం ఖచ్చితంగా ఉన్నాను తేడా ఉంటుంది అని కానీ మీరు సాధన చేస్తుంటే మాత్రమే అందుకని దయచేసి ఎవరైతే అమెరికాలో ఉన్నారో వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది దయచేసి మీరు అమెరికాలో ఉంటే ఇందులో పాల్గొనండి ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యమైంది ప్రపంచానికి మానవాళికి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మరో ఎనిమిది నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు ఇంకా ఎన్నో అంటువ్యాధులు ఎన్నో కారణాల వల్ల ప్రబలే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు ఇవన్నీ శాస్త్రపరమైన గణాంకాలు ప్రపంచంలో కొన్ని విషయాలను కొన్ని ట్రెండ్స్ను గమనించడం ద్వారా చెప్తున్నది వారు ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు మరో అంటువ్యాధి ప్రబలొచ్చు అని చెప్తున్నారు అది ఎటువంటిదో మనకు తెలియదు ఇంతకంటే ఉధృతంగా ఉండొచ్చు జనాభాలో చాలా శాతం తుడిచిపెట్టుకుపోవచ్చు కానీ ఆలోపు మనం మానవాళంతా యోగా చేసేటట్లుగా చూడాలి ఈరోజు పొద్దున నేను అలా బయట నడుస్తూ ఉన్నప్పుడు ఇది నా కొత్తమీ కాదు కానీ ఆ క్షణంలో ఏ విధంగా జరిగిందంటే నేను ఒక కవిత రాశాను దాంతో మిమ్మల్ని హింసించనా సరే దీని పేరు ఓ పృథ్వీ ఈ మట్టి వాసన ఎందుకో మరింత మృదువుగా హత్తుకుంటుంది నన్ను ఆ ఆడంబరపు పూల పరిమళం కంటే ఈ మట్టి వాసన ఎందుకో మరింత మృదువుగా హత్తుకుంటుంది నన్ను ఆ ఆడంబరపు పూల పరిమళం కంటే ప్రసరిస్తున్నాయి ఒక వింత ప్రగాఢ అనుభూతి తరంగాలను ఈ మట్టిలోని నిహిత జీవపు బలము సౌకుమార్యము కాదు కాదది కేవలం ఒక వ్యక్తి భావావేశం అవి నా జాతివి బతుకంతా పోషించి కొసకు తనను శోషించే పొడమి తల్లిని మరచి మొద్దుబారిన నా జాతి అనుభూతులవి ప్రసరిస్తున్నాయి ఒక వింత ప్రగాఢ అనుభూతి తరంగాలను ఈ మట్టిలోని నిహిత జీవపు బలము సౌకుమార్యము కాదు కాదది కేవలం ఒక వ్యక్తి భావావేశం అవి నా జాతివి బతుకంతా పోషించి కొసకు తనను శోషించే పొడమి తల్లిని మరచి మొద్దుబారిన నా జాతి అనుభూతులవి ఉత్తి కాళ్లతో నడుస్తున్న నేను కూలిపోయాను పట్టరాని ఉద్విగ్నతతో అది వర్ణన్లకు అతీతం ఓ పృథ్వీ నా జీవమా ఉత్తికాళ్లతో నడుస్తున్న నేను కూలిపోయాను పట్టరాని ఉద్విగ్నతతో అది వర్ణనలకు అతీతం ఓ పృథ్వీ నా జీవమా చాలామంది ప్రజలు మరణించిన తర్వాత మాత్రమే మట్టితో అనుబంధం ఏర్పరచుకుంటారు కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు సజీవంగా ఉన్నప్పుడు మట్టితో అనుబంధం ఏర్పరచుకోవాలి ఇప్పుడే ఈ వైరస్ ఈ విధంగా ఉన్నప్పుడే ఇది జరగాలని నేను సూచిస్తున్నాను మీరు ఎవరైతే ఏదో విధంగా నేలతో మట్టితో సంబంధంలో ఉన్నారో ఇక్కడ మేము దీనిని పృథ్వీ ప్రేమ సేవ అని పిలుస్తాం అంటే నేలతో అనుబంధంలో ఉండడం ఎంతో ప్రేమగా ఇలా చేస్తే మీరు సజీవంగా ఉండి ఇటువంటి వైరస్ దాడులను ఎదుర్కొనేందుకు ఎంతో సమర్థవంతంగా ఉంటారు అటువంటి సామర్థ్యం ఎంతగానో మెరుగుపడుతుంది మీరు కేవలం జీవిస్తే సరిపోదు మీరు బలంగా జీవించడం ముఖ్యం మీరు బలంగా జీవించడం అంటే పెద్ద పెద్ద కండరాలను పెంచుకుని ఎవరి మీద ఆధిపత్యం చూపించడం కాదు బలంగా జీవించడం అంటే ఇక్కడ జీవితం ఎంతో ఉన్నతంగా జరగటం అలా జరగాలంటే మీకు ఎటువంటి దేహం కావాలంటే అది మొత్తం గ్రహాన్ని తనకు పొడిగింపుగా చూడగలిగి ఉండాలి నిజానికి అది అలానే ప్రతిరోజు మీరు గ్రహం నుండి ఏదో ఒకటి తీసుకుని అందులోకి తిరిగి ఏదో ఒకటి వదిలేస్తున్నారు మీరు ప్రతిరోజు టాయిలెట్ కెళ్తున్నారు కదా నేను ఊరికే కనుక్కుంటున్నా ఎందుకంటే మలబద్ధకం ఉన్నవారు శరీరంలో కాదు ఇక్కడ మలబద్ధకం ఉన్నవారి గురించి మాట్లాడుతున్నా చాలా మందికి ఆ విధంగానే ఉంది వాళ్ళు నేనేం తీసుకుంటున్నాను నేనేం వదిలేస్తున్నాను అని మాట్లాడడం మొదలు పెడతారు మీరు భోజనం చేస్తున్నారు మీరు టాయిలెట్కి వెళ్తున్నారు మీరు శ్వాస తీసుకుంటున్నారు అంటే మీరు తీసుకోవడం వదిలేయడం చేస్తున్నారు అంటే ఈ గ్రహం మీ దేహానికి పొడిగింపు లేదా మీరు దీన్ని ఐసీయుగా మార్చుకోవచ్చు అవును ఇది నిజమే మీరు శ్వాస తీసుకోలేకపోతే మీకు ఆక్సిజన్ పెడతారు అది కూడా వాతావరణం నుండి వచ్చిందే అది నుంచో రాలేదు అది నుంచో రావడం లేదు మీరు మందు తీసుకున్నా సరే అది ఈ భూమి నుండి వచ్చింది మీరు ఆహారం తీసుకున్నా సరే అది ఈ భూమి నుండి వచ్చింది మీరు శ్వాస తీసుకున్నా సరే అది ఈ భూమి నుండి వచ్చింది మీకు ఆక్సిజన్ పెట్టినా కూడా అది ఈ భూమి నుండి వచ్చింది అంటే ఈ భూమి మీకు ఒక పొడిగింపు లాంటిదే సరే నేను మీరు ఎంతో భారాన్ని మోస్తున్నాను అన్నట్టు చెప్తున్నాను కానీ నిజానికి మీరు ఈ గ్రహం మీద ఒక చిన్న పాపప్ లాంటివారు మీరు ఇలా పైకి లేచి మళ్ళీ అలా పడిపోతారు అంతే భూమాతకు సంబంధించినంత వరకు మాత్రం మీ మూర్ఖత్వాన్ని ఆవిడ ఎంతో కారుణ్యంతో భరిస్తోంది ఎందుకంటే ఆవిడ దృష్టిలో మీరు రీసైకిల్ అంతే తనను తాను రీసైకిల్ చేసుకుంటోంది కానీ మిమ్మల్ని మీరు ఎంతో సీరియస్గా తీసుకుంటున్నారు ఎంత సీరియస్గా అంటే ఊహ్ మనుషులు వాళ్ళ గురించి ఏం ఊహించుకుంటారో అసలు నమ్మశక్యం కాదు అందుకని ఇది ఎంతో ముఖ్యమైన విషయం ఇక్కడ ఈశా యోగా సెంటర్లో కొన్ని ప్రక్రియలను మొదలు పెడతాం మీలో ప్రతి ఒక్కరూ కనీసం మూడు రోజులకు ఒకసారి సరే మీ కాళ్ళు చేతులు మట్టిలో పెట్టాల్సిన పని ఏదైనా చేయాలి ఇది చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరూ మీరెక్కడున్నా సరే మీకు ఒకవేళ ఒక చిన్న తోట ఉంటే లేదా ఎవరి తోటలో అయినా సరే వెళ్ళి వాలంటీర్ చేయండి ఇది వాళ్లకు ఉచితంగా పనిచేయడం కాదు వాళ్లకు దొరికేదానికంటే మీకు దొరికేది మరింత ఎక్కువ మీరు నేలతో సంబంధం ఏర్పరచుకుంటే ఎంతో మార్పు వస్తుంది మీ దేహం పనితీరు బాగుంటుంది ప్రతివారు ఇది ఉపయోగించుకోవాలి కనీసం వెళ్ళి వీధులు శుభ్రం చేయండి ఏదో ఒకటి చేయండి మట్టితో ఉండడం ఎంతో ముఖ్యం ఒకవేళ మీకు చాలా డబ్బుండి ఇలాంటి పని చేయడం ఇష్టం లేకపోతే ఎందుకంటే మీకు నామోషి అయితే మీరు మడ్ బాత్ చేయొచ్చు బాత్ అవును అది కూడా ఓ మార్గమే మరికొన్ని పెయింటింగ్స్ చూపించే హింస పెట్టిన చూడండి నేను పని చేస్తున్నాను మీరు ఎప్పుడైనా మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎర్ర నెమలిని చూశారా చూడలేదా నేను చిన్నతనంలో నేను మైసూర్ జూకి వెళ్లే రోజుల్లో అక్కడ ఒక ఎర్ర నెమలి ఉండేది ఎప్పుడో ఏదో ఒక రకమైన మ్యూటేషన్ జరిగినప్పుడు ఇలాంటిది జరుగుతుంది తెల్ల నెమలు ఉంటాయి వాటిని చూశారు కదా తెల్లవి ఎర్రవి కూడా ఉంటాయి చిన్నతనం నాటి జ్ఞాపకం నా మనసులో గట్టిగా ఉంది ఏదో ఒక పక్షి గీయాలి అనుకున్నాను ముందు ఒక గద్దను వేద్దాం అనుకున్నాను కానీ క్లోజప్లో చూస్తే అది మరీ అలా ఉంది అటుగా ఓ నెమలి వెళుతోంది అది వేద్దాం అనుకున్నాను కానీ అన్ని రంగులు వేయడం నాకు చాలా కష్టం అది ఎవరికైనా సరే చాలా కష్టమే మీరు తగినంత శ్రద్ధతో చూస్తే నెమలి ప్రతి క్షణం ప్రతి కదలికలో వెలుగు ప్రకాశానికి ఎన్నో రంగులు మారుస్తోంది ఎవరూ అవన్నీ చిత్రించలేరు అప్పుడు నా చిన్నతనంలోని ఎర్ర నెమలి నా గుర్తుకొచ్చింది అందుకే అది వేశాను ఇదంతా ఎర్రమట్టి ఇంకా సహజంగా దొరికే పదార్థాలతో వేసింది కాకపోతే కొద్దిగా గోల్డ్ రంగు తప్పితే మిగతా అదంతా సహజమైన పదార్థాలతో వేసింది ముఖ్యంగా మట్టితో వేసిందే దీనికి ఎటువంటి అర్థం లేదు ఇది పెయింటింగ్ మాత్రమే సరేనా ఇక మనం ఇక్కడ ఉన్నాం దాదాపుగా ఎన్ని రోజులు అరవై నాలుగు రోజులే లాక్డౌన్లో ఎన్ని రోజులు ఉన్నాం బహుశా అరవై రోజులు లాక్డౌన్లో అనుకుంటా మొత్తం లాక్డౌన్ అరవై నాలుగు రోజులు ఉండబోతోంది ఇప్పుడు మనం దానికి చేరువలోకి వచ్చాం ముప్పై ఒకటో తారీఖుతో అది ముగించాలి కానీ రేపటి నుండి డొమెస్టిక్ ఫ్లైట్స్ మొదలవుతున్నాయి కానీ మీరు కనుక విమానంలో వెళుతుంటే అక్కడ హోస్టెస్ ఇంకా తక్కిన వారిని చూస్తే మీకు మీరు ఐసీయూలోకి వెళ్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళందరూ అలా డ్రెస్ వేసుకుంటారు అండ్ కోర్స్ అ మాస్క్ మీకు కూడా ఓ మాస్క్ ఉంటుంది ఇంకా ఓ షీల్డ్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి సరేనా నేను అమెరికాకు వెళ్ళాలంటే ఓడలో వెళ్దాం అనుకుంటున్నా కనీసం సముద్రంలో ఉంటే మీకు వైరస్ సోకదు కదా ముప్పై రోజుల పాటు ఏదో ఒకటి ఎందుకంటే విమానాలతో ఇబ్బందే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్లాల్సిన వారు మాత్రమే అది ఉపయోగించాలి లేదంటే ప్రస్తుతానికి దానికి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అదే గాలి సర్క్యులేట్ అవుతుంది ఏ గ్యారంటీ లేదు ఒకరికి వైరస్ ఉందంటే తక్కిన రెండు వందల మందికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ ప్లస్ ఇప్పుడు ఇది మారిపోయిన ప్రపంచం మన విమాన ప్రయాణాలు మారిపోయాయి సెప్టెంబర్ పదకొండు తర్వాత విమాన ప్రయాణాల్లో మార్పులు ఎలా అయితే వచ్చాయో అలా మీరు జాగ్రత్తగా నడవాలి లేదంటే మీ మీద ఒక గన్నులు గురిపెడతారు ఇప్పటి పరిస్థితి ఇంకా ఘోరం దానికంటే ఎక్కువ ఇప్పుడు విమాన ప్రయాణాలు అనేవి నిజంగా ఒక సమస్యగానే మారతాయి ఇంకా ఎంతో ఇబ్బందిగా ఉంటాయి కనీసం కొంతకాలం పాటు ఎంతకాలం పాటు అన్నది మనకు తెలియదు ఎవరికీ తెలియదు ఎందుకంటే వైరస్ ఏం చేయదలుచుకుందో ఇంకా ఎవరికీ తెలియదు ఎవరికీ నిజంగా తెలియదు అంతా ఊహాగానాలే శాస్త్రపరమైన విషయాలు ఏమీ లేవు వైరస్ చేయగలిగింది ఇదే మనం చేయాల్సింది ఇది అనేది ఏదీ లేదు మనం మానవాళి ఏం చేయగలదు అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం వైరస్ మన సమాజాల్లో విజృంభించకుండా నివారించడం కోసం ఏం చేయగలమో చూస్తున్నామంతే కాబట్టి భారతదేశంలో విమాన ప్రయాణాలు మొదలు కాబోతున్నాయి కానీ దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి తమిళనాడులో ఇంకా విమాన ప్రయాణాలకు పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా ఎందుకంటే ప్రతి రాష్ట్రం స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తమిళనాడు అది ఎంచుకోవడం లేదు ఎందుకంటే చెన్నైలో పరిస్థితి బాగులేదు ఒకరోజు పాటు చెన్నైలో కర్ఫ్యూ కూడా ఉండబోతోంది ఐ ఐ థింక్ వన్ డే కర్ఫ్యూ టుడే టుడే లైక్ పెద్ద నగరాల్లో ఈ వైరస్ ప్రభావం బాగా ఉంది చెన్నై ముంబై అహ్మదాబాద్ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది అదృష్టవశాత్తు ఈ దేశంలోని మిగతా ప్రదేశాల్లో ఎక్కడైతే పేద జనాభా ఉంటారో అక్కడ పెద్దగా ఏమీ జరగడం లేదు మన దేశంలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం ప్రదేశాల్లో కోవిడ్ సోకలేదు అండ్ కోయంబత్తూర్ నగరంలో కూడా ఇది లేదు కానీ బయట నుండి ప్రయాణికులు వస్తే నగరంలో అది ఎప్పుడైనా రావచ్చు కానీ గ్రామీణ భారతం చాలా బాగా ఉంది ఎన్నో లక్షల మంది తెలుసా వలస కార్మికులు నగరాల్లో ఉంటే రోజు కూలీలు చేసేవారు ఎన్నో మార్గాల్లో వెనక్కి తిరిగి వెళ్ళినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది లేదు బహుశా నేలతో వారికి ఉన్న అనుబంధం బాగా బలమైంది కావడం వల్ల వారి రోగ శక్తి బలంగా ఉంది మీకు నేలతో ఇటువంటి అనుబంధం ఉంటే వైరస్ వచ్చినా దాన్ని తిరిగి మట్టిలో కలిపేయచ్చు మీరు అలా కాదు అది పనిచేసే విధానం అక్షరాల ఆ విధంగా అని కాదు గాని ఖచ్చితంగా అటువంటి సంబంధం ఎంతో వ్యత్యాసం చూపిస్తుంది మీ శరీర దారుఢ్యంలో మార్పు ఉంటుంది ఖచ్చితంగా నేలతల్లితో ఉన్న సంబంధం ప్రభావం చూపిస్తుంది మీకు ఆ పాత కథ తెలుసు కదా నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఒక ఎనిమిది పది మంది డాక్టర్లు అమెరికా నుండి ఇక్కడ మన యోగా సెంటర్కి వచ్చారు దాదాపుగా నాకు తెలిసి ఇరవై ఇరవై మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇక్కడ ఉన్న యోగా హాస్పిటల్ గురించి వారితో నేను ప్రస్తావించాను వారు ఇక్కడికి వచ్చి మూడు రోజులు ఉన్నారనుకుంటా మా ఆఫీసులో వాళ్ళు నాకు ఫోన్ చేసి సద్గురు ఆ డాక్టర్లకు చాలా కోపంగా ఉంది వారు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అన్నారు నేనేం జరిగింది అని అడిగాను వాళ్లకు యోగా హాస్పిటల్ గురించి కోపంగా ఉంది నేను సరే నేను వారిని కలుస్తాను అన్నాను తర్వాత వాళ్ళని నేను కలిశాను వాళ్ళని సమస్య ఏమిటని అడిగాను ఆ యోగిక్ హాస్పిటల్ ఏది మీరిక్కడ యోగిక్ హాస్పిటల్ ఉందన్నారు ఎక్కడుంది కానీ ఇక్కడ ఏమీ కనబడ్డం లేదు అన్నారు వాళ్ల ఉద్దేశంలో హాస్పిటల్ అంటే మంచాలు నర్సులు అందరూ మిమ్మల్ని సేవిస్తూ ఉండాలి మీరు అంత బాగా సేవిస్తే అప్పుడు వారు అనారోగ్యంతో ఉండడాన్నే ఎంచుకుంటారు అందుకు నేను వాళ్లతో మీ ఉద్దేశంలో హాస్పిటల్ అంటే అదన్నమాట యోగిక్ హాస్పిటల్ ఆ విధంగా ఉండదు అనారోగ్యంతో ఉన్న వారందరూ పొద్దున్నే ఐదింటికల్లా కల్లా లేస్తారు ఐదున్నర కల్లా గురు పూజ చేస్తారు ఆ తర్వాత సాధన చేస్తారు ఆ తర్వాత తోటలో పనిచేస్తారు ఆ తర్వాత తోటలో పని చేయిస్తాను వాళ్ళు ఖచ్చితంగా తోటలో పని చేయాల్సిందే ఆ తర్వాత కిచెన్ లో చేయాలి ఇంకా ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారు తక్కిన వారి కంటే బహుశా కాసేపు ఎక్కువ మళ్ళీ మధ్యాహ్నం రెండింటికల్లా పనిచేయాలి ఇలా ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నారో ఏం పని చేస్తున్నారో నేను చూపిస్తాను అన్నాను అప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నవారిని వీళ్లకు పరిచయం చేశాను వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఎటువంటి సమస్యలతో వచ్చారో చెప్పాను కొంతమంది వచ్చినప్పటికంటే మెరుగ్గా ఉన్నారు కొంతమంది అప్పుడే వచ్చారు కొంతమందికి పూర్తిగా తగ్గిపోయింది ఇదే నా హాస్పిటల్ అన్నాను ఇది హోటల్ కాదు ఇది హాస్పిటల్ అంటే మీరు కోలుకోవడానికి వచ్చారు అంతేగాని అక్కడ పనిచేసేవారి సేవలు ఆస్వాదించడానికి కాదు ప్రస్తుతం ఇది చాలా ముఖ్యం ప్రజలు పనుల మీద బయటికి రావడం మొదలు పెట్టారు ఇది మంచిదే కానీ అదే సమయంలో మనం దీన్ని ఎంతో జాగ్రత్తగా చేయాలి లాక్డౌన్కు ప్రతి చర్యగా మీరు బయటికి పోకూడదు అలా చేస్తే విపరీత పరిణామాలుంటాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి మన అవసరాల వల్ల మనం బయటికి వెళ్తున్నాం అంతేగాని లాక్డౌన్కు ప్రతి చర్యగా కాదు కొన్ని దేశాల్లో ఇలా జరుగుతోంది వాళ్ళు పెద్ద పార్టీలు చేసుకుంటున్నారు ఏవేవో చేస్తున్నారు ఇంకా మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న జర్మనీలో నలభై మంది చర్చిలో గుంపుగా వెళ్ళిన వాళ్లకు ఇది సోకింది డెబ్బై ఐదు మంది వెళ్తే అందులో నలభై మందికి లాభం ఏమిటి చెప్పండి ప్రతిచర్యగా ప్రతిచర్యగా మతపరమైన ఇది రియాక్షన్ ఆర్ ద స్వర్గానికి పోవాలి అనుకున్న వాళ్ళు ఒక విధంగా చేస్తే ఇక్కడే వినోదం పొందాలనుకునేవారు మరొక విధంగా చేస్తున్నారు దీన్ని మనం ఎంతో జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం మనం బయటికి వెళ్లేది ఎందుకంటే అది మన జీవిత అవసరాల వల్ల చేయాల్సిందేవో చేయాలి కానీ దీనికి ప్రతిచర్యగా కాదు నేను ఇన్ని రోజులు బయటికి పోలేదు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను అంటే ఇది జనాభాకి ఎంతో ప్రమాదకరం మీకు ఏమీ జరగకపోవచ్చు కానీ మీరు ఒక ఉపద్రవాన్ని తీసుకుని రాగలరు ముఖ్యంగా బలహీనమైన జనాభాకు ప్రమాదం కలగచ్చు అందుకని ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ప్రతివారు ముఖ్యంగా వయసులో ఉన్నవారు ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకోవాలి ఎందుకంటే మీరు అందరినీ ప్రమాదంలో పడేయగలరు ఈ ప్రమాదం కేవలం మనం ఊహించుకున్నది కాదు అదొక ఫిక్షన్ కాదు సరేనా ప్రపంచంలో అంచనాలు ఏమిటంటే దాదాపుగా నాలుగు లక్షల మంది ప్రజలు చనిపోయారు కేవలం అమెరికాలోనే లక్ష మంది మరణించారు రాబోయే రెండు మూడు రోజుల్లో లక్షకు చేరుకుంటుంది కేవలం ఒక దేశంలో లక్ష మంది చనిపోయారు మరి ఇది వాస్తవం కాదనుకుంటే ఏమనాలి ఇది ఊహాజనితం కాదు వైరస్ ఇంకా దానితో కూడుకున్న మరణాలు వారు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ కట్టుకథలు కాదు చాలా మంది ఏదో కారణం వల్ల మరణిస్తున్నారు ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఎంతో మంది చనిపోతూ ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ లెక్కలు తెలివిగా చెప్తున్నారు ప్రతి దేశం వారు కూడా ఎందుకంటే పెద్ద సంఖ్యలు చెప్పడం వారికి ఇష్టం లేదు ఒక విషయం ఏమిటంటే చాలా దేశాల్లో మరణించిన వారిని ఇక టెస్ట్ చేయడం లేదు చేయలేరు చాలా కష్టం అది అంటే ఇళ్ళల్లోనే ఎవరైనా పోతే ఇక వారిని చెక్ చేయరు అది వైరస్ మరణం కింద లెక్కలోకి రాదు వారు మరణించారు అంతే ఇలా చూస్తే మనకు వారు చెబుతున్న సంఖ్య నిజంగా జరిగిన మరణాల కంటే ఎంతో ఎంతో తక్కువ ప్రజల భయాందోళనను దూరంగా ఉంచడానికి దేశాలు ఈ విధంగా చేయాలి ప్రజలు బయటికి పోయి వారు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసేందుకు వారిని ప్రభావితం చేయాలి పొలిటికల్ లీడర్షిప్ టు దిస్ రాజకీయ నేతృత్వం ఇది చెయ్యాలి ఎందుకంటే అన్ని చోట్ల భయాందోళనలుంటే దాన్ని నిర్వహించడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది అందుకని ఆ విషయం వదిలేద్దాం ఎందుకంటే వారు చాలా పెద్ద సమూహాలను నిర్వహించాలి అది తేలిక్ కాదు కానీ వ్యక్తిగతంగా మనందరం ఈ స్పృహతో ఉండడం చాలా ముఖ్యం కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మీకేమీ తెలియదు మీకు టెంపరేచర్ లేదు కాబట్టి మీరు కనిపెట్టలేరు మీకు దగ్గు రాదు తుమ్ములు రావు కానీ మీరు అలా మంచంలోనే చనిపోవచ్చు సరేనా ఇది చాలా మందికి జరుగుతోంది దాన్ని కూడా లెక్కించడం లేదు కానీ ఇలా జరుగుతోంది కొంతమందిలో వైరస్ ఈ విధంగా సోకుతుంది కొంతమందికేమో దగ్గులు తుమ్ములు జ్వరం వస్తున్నాయి ఇది పర్వాలేదు మనం చేస్తున్నది ఏమిటంటే టెంపరేచర్ గన్స్ ని గురిపెడుతున్నాం అదొక్కటే ప్రజల్ని కొన్ని చోట్లకు వెళ్లేలా చేస్తోంది అది విమాన ప్రయాణాలైనా లేదా ట్రైన్ ప్రయాణాలైనా మరేమైనా సరే మీకు టెంపరేచర్ నార్మల్ గా ఉంటే మీరు పాస్ అయినట్టే కానీ నిజానికి మీరు నార్మల్ టెంపరేచర్ తో మరణించే అవకాశం ఉంది ఏ విధమైన టెంపరేచర్ మార్పులు లేకున్నా అది సాధ్యమే అందుకే ఇది ఒక ప్రత్యేకమైన సమస్య దీనికి ప్రతి ఒక్క మనిషి ఎంతో శ్రద్ధ వహించి ఇది ఒక పెద్ద ఉపద్రవంగా మారకుండా చూడాలి సరే నేను దీని గురించి ఎంతో చెప్పాను ప్రపంచంలో మనుషుల ప్రవర్తనను చూసినప్పుడు కనీసం మీలో ఎవరైతే మెడిటేటర్స్ ఉన్నారో ఎవరైతే మరొకరికన్నా ఎరుకతో ఉన్నాను అనుకుంటున్నారో మీరు ఆ వ్యత్యాసం చూపించాలి మీరు జీవించే విధానంలో ఇంకా మీరు వైరస్ బారిన పడకుండా చూసుకోవాలి ఒకవేళ మీకు అది సోకితే మీ నుండి మరొకరికి సోకకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి ఆ మాత్రం జాగ్రత్త ఆ మాత్రం బాధ్యతని ప్రతి ఒక్కరూ చూపించగలగాలి